Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Sannavadanam Jayit, Sarvavigno Pashantayit, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Arohya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smruti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagardha Vivasam Praktav Vagardha Pratipattaye Jagadhap Pitaravvande Parvati Parameshwaru Suktim Samagretuna Swayameva Lakshmihi Srirangaraja Mahishi Madhurai Katachaihi Vaidagdhyavarna Gunagumbha Nagaura Vairyam Kandula Karna Kuharaha Kavayodhayanti Haimodhvapundra Majahan Makutam Sunasam Mandasmitam Makarakundala Charugandam Bimbadharam Bahuladir Ghakrupakataksham Sriveng Katesha Mukhamatmanisan Nidhattam Vimalapati Kamalakuti Pustaka Rudracha Sestahastaputi Kamachi Pachmalachi Kalita Vipanchi Vibhasi Vairinchi Manojabam Arutatulyavegam Jitindriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Sirasahanamami Apadamapahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Sindurāruna vigraham trinayanam manikyamoolispurattaranayakasekharam smitamukhim apinavachoruham panibhyam alipurnaratnachashakam raktotpalam bibhratim saumyam ratnakhatastaraktacharanam dhyayet paradambikam Harihi Om Parameshwara Swarupena Sabhake Namaskar. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమిలగాయుతు 9 రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనా కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు. ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి. ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఉప అంటే సమీపమునందు అని, ఉపనయనము ఉపవాసము. ఉప అంటే సమీపమునకు, నయనము అంటే తీసుకుని వెళ్ళుట. గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింప చేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చునుట. ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు. తత్పదార్థము పరమేశ్వరుడు. పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట, పరమేశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు. ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకమవుతుంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. అసలు అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక ఈ ఆశ్వీజ మాసం మొట్టమొదటి మాసం కావాలి. కానీ అలా అవదు. మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్ర మాసం అవుతుంది.
27 నక్షత్రాల్లో మొదటి 13 నక్షత్రాల్ని, వెనక 13 నక్షత్రాల్ని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్రమాసము మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వీజ మాసమే మొదటి మాసం అవుతుంది. ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజ మాసం అనేటటువంటిది అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసనా క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం, ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఇది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఇది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలమంతా కూడా ఇంద్రియములతో కలిసి మనస్సు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ ఎందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు, ఈ 9 రోజుల ఉపాసనా క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు, వీధి వీధిన కూడా దుర్గామ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజ మాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజ మాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవి చేయడాన్ని అంగీకరించారు. భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండి చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు. ఇక ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఒక కోర ఆశ్వీజ మాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర, రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతూ బయటికి వస్తుంది. ఈ రెండు ఋతువుల యందు పాడ్యమి నుండి నవమి వరకు
యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. తొమ్మిది రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి ఎంత భయంకరమైనటువంటి అంటువ్యాధులై ఉంటాయని శాస్త్రవాక్కు అంటే, అది కేవలం ఏదో అంటుకున్నవాడు ఎవరి నుండి తనకి వ్యాధి సంక్రమించిందో ఆ వ్యక్తి మళ్ళీ ఆ రోగాన్ని పోగొట్టుకుని బ్రతుకుతాడని నమ్మకమూ చాలా తక్కువ. అసలు అటువంటి వ్యక్తి గ్రామానికి ఒక్కడున్నా సరే, ఒక్కడికి అటువంటి అంటువ్యాధి వచ్చినా సరే, ఊళ్ళు ఇళ్ళు విడిచిపెట్టి పారిపోవలసినంత భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి కాలము అని శాస్త్రవాక్కు. అందుకే ద్వావృతు యమదంస్ట్రాఖే నూనం సర్వజనీషు వైహి అని వసంత శారదారాత్రౌ, ఈ వసంత ఋతువులోనూ శారదా ఋతువులోనూ అంటే శరదృతువులోనూ ఈ రెండు కాలముల యందు వచ్చేటటువంటి రెండు తొమ్మిది రాత్రుల యందు కూడా ద్వావృతూయమదంస్ట్రాఖ్యే యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని. శాస్త్రం ఏదో చెప్పింది అదంతా నిజమండి అని అనుకోక్కర్లేదు. మనమే చూస్తున్నాం కదూ, తూర్పుగోదావరి జిల్లాను అంతటినీ భయపెడుతోంది ఇప్పుడు స్వైన్ ఫ్లూ అన్న పేరుతోటి. కాబట్టి శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, అంటువ్యాధుల బారిన పడి ఎన్నో వేల మంది పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదని, అంటువ్యాధులు కలగవని మనకి శాస్త్రం యొక్క నిర్వచనం. అందుకే ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైహి, సర్వజనులను పడగొట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి యమదంస్ట్రలు రెండూ కూడా ఈ వసంత ఋతువు యందు శరత్కాలమునందు ఈ రెండు నవరాత్రులలోనూ బయటికొస్తాయి అని. ఇవి రాకుండా చెయ్యాలి అంటే ఉపాసనా మార్గంలో ఒకే ఒక్క ఆధారం ఉంటుంది, అదే దుర్గాదేవి యొక్క ఆరాధన. దుర్గాని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది. కల్పించి జననష్టం జరగకుండా చతుష్పాదులైనటువంటి నాలుగు కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతాస్వరూపం ఆ దుర్గమ్మ. అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు. రెండు మీరు గమనించండి, భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. భారతదేశమంతటా ఒక్కలా వాతావరణం ఉండదు, కానీ ఒక్క శరదృతువు యొక్క ప్రారంభకాలమునందు మాత్రం ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశమంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది. సర్వశుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందున అసలు యథార్థానికి ఈ దేశంలో విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు అంటే ఒకప్పుడు కాశ్మీర దేశంలో పుట్టారు. అందుకే సర్వజ్ఞ పీఠం ఎక్కడుండేది అంటే కాశ్మీర దేశంలోనే ఉండేది. ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఆ సర్వజ్ఞ పీఠము సరస్వతీ దేవాలయము ఉన్నాయి అని ప్రతీతి. అటువంటి సర్వజ్ఞ పీఠమున్నటువంటి కాశ్మీర దేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామందిని పండితులనే పిలుస్తారు. అందుకే ఇప్పటికీ కాశ్మీర పండితులు అని పిలుస్తూ ఉంటారు. అంతటి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి కాశ్మీర రాష్ట్రంలో సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందని చెప్పబడిందో అంత తెల్లగానూ కూడా ఆ హిమవత్ పర్వతం అంతా మంచుతో కప్పబడి అంత తెల్లగా ఉంటుంది.
దేశమంతటా కొద్ది వ్యత్యాసం తప్ప వాతావరణం ఒకేలా ఉంటుంది. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది. 9 రాత్రులు ఈ 9 రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే 9 రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసనా క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి 3 రోజులు కాళీస్వరూపంగా ఉపాసన చేస్తారు. మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎందుకు అలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు, ఒక మాట అంటారు, ఏ రోజున కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. ఒక్కసారైనా దుర్గాయై నమః అనాలి, లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి. అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఉండేది కాదు. ఇంట ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు. ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత అనేకమైనటువంటి ఫలితములు సంక్రమిస్తాయి. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు. ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో. అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు. కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. ఈ ఉపాధిని చూడగానే ఈయన రాక్షసుడండి అని చెప్పడం కుదరదు. మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే నరుని యొక్క హృదయంలోనే ఉంటాడు. అది ఎంతగా రాక్షసత్వం పెరిగిపోవాలో అలా పెరిగిపోవడానికి కావలసినటువంటి ప్రబోధాలు వినే అవకాశం ఎక్కువగా అయిపోతుంది అనుకోండి, సమాజంలో పాపచింతన వైపుకి దారి తీసేస్తుంది. మనిషిలో ఉద్వేగం పెరిగిపోవాలే కానీ ఆ రాక్షసత్వం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ రాక్షసత్వానికి అంతు అన్నది ఏమీ ఉండదు. అంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి రాక్షసుడు మనసులో ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది. తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది. ప్రధానంగా దుర్గా సప్తశతి ఈ నవరాత్రులలో పారాయణ చేయడానికి, చండీహోమం చేయడానికి ప్రధాన కారణం అది. దైత్యనాశనం చేస్తుంది. ఇక రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనం చేస్తుంది. అందుకే ఈ శారదారుతువు ప్రారంభమైతే, శరత్కాలం ప్రారంభమైతే వచ్చేటటువంటి రోగాలు ప్రాణాంతకమైనటువంటి రోగములై ఉంటాయి. సాధారణమైనటువంటి రోగములుగా ఉండవు. నేను ఒకసారి దేవీ భాగవతంలో దీని గురించి చదివి ఒక వైద్యుణ్ణి సంప్రదించాను. ఏమండి ఇలా ఉంది దేవీ భాగవతంలో, శరత్కాల ప్రారంభం దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, నూనం సర్వజనేషు వై చెద పురుగులు రాలిపోయినట్టుగా మనుషులు పడిపోతారని ఉంది నిజమా అని అడిగాను. అది ఋతువునందు ఆ కాలమునందు మనుష్య శరీరం పడగొట్టడానికి వీలైన స్థితి ఏదైనా ఉందా అసలు అని అడిగితే వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు, గురుగారు ఈ గసగసాలు ఎలా ఉంటాయో అలా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుందండి కొవ్వు చిన్ని చిన్ని ముద్దలుగా. అది భాద్రపద మాసం వరకు కూడా రక్తనాళాలు వ్యాకోచించి ఉన్న కారణం చేత తొందరగానే వెళ్ళిపోతూ ఉంటుంది రక్తంలో. ఈ శరదృతు వచ్చేటప్పటికీ వాతావరణం అంతా చల్లపడిపోతుంది. ఒక్కసారి ఇంత చల్లపడేటప్పటికీ రక్తనాళాలు సంకోచిస్తాయి.
ఆ సంకోచించినప్పుడు హృదయ కవాటం దగ్గర, మెదడు దగ్గర ఇటువంటి ప్రధానమైనటువంటి అంగములు ఏ ఉన్నాయో అటువంటి అవయవముల దగ్గర ప్రవహిస్తున్నటువంటి రక్తంలో గసగసాలంత చిన్నవిగా ఉన్నటువంటి ఆ కొవ్వు ముద్దలు విడుతూ విడుతూ అడ్డుపడితే వెనక ఉన్నదొచ్చి మళ్ళీ అడ్డుకుంటుంది, వెనకనున్నదొచ్చి మళ్ళీ చేరుతుంది. ఆ ముద్ద పెద్దదై సాధారణంగా తెల్లవారుజామునే మాకు ఎక్కువగా హృదయ సంబంధమైనటువంటి పక్షవాత సంబంధమైనటువంటి వ్యాధిగ్రస్తుల యొక్క వివరాలు, అటువంటి రోగులు మా దగ్గరికి ఎక్కువ వస్తారండి. అందుకని మేము కూడా ఈ శరదృతు వస్తే అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు అని లెక్క పెడతాము. ఆ మాట నిజమే. మీరిప్పుడు చెప్తుంటే దీన్ని ఋషులు మంత్రద్రష్టలు కనుక ఒకానొకప్పుడు కాలంలో ఉండే వైపరీత్యాన్ని లెక్కలోకి తీసుకున్నారని అర్థమవుతోంది అన్నారు. కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపాలు పెట్టమని అందుకే చెప్పింది శాస్త్రం. నువ్వుల నూనె యందు శనికి ప్రీతి పాత్రం. శని హృదయ గ్రంథికి అధిదేవతగా ఉంటాడు. ఆ హృదయ కవాటము ఆగిపోకుండా రక్త ప్రసరణం జరిగి ఆయుర్దాయం నిలబడాలి అంటే ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టిన దీపం మించి వచ్చినటువంటి పొగ పీలిస్తే లోకమంతా సంరక్షింపబడుతుందని, ఎక్కడ పడితే అక్కడ నూనె దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు ఎత్తడం, కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఈ దీపాలు చాలా విశేషం చెయ్యడం, కార్తీక పౌర్ణమి నాడసలు దీపాలు చాలా విశేషంగా ఈశ్వర పాత్రంగా ఉంచడం లోకంలో సంప్రదాయమైంది. కేవలం పూజ అన్న పేరే కాదు, పూజ అన్న పేరుతో కాలమునందు అంతర్లీనంగా వచ్చేటటువంటి ఉపద్రవములను ఎదుర్కొని మనకి మనంగా ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిరోధక శక్తిని కూడా ఉపాసన ఎందే స్థిరీకరించారు మన ఋషులు. అందుచేతనే రా అనేటటువంటిది అగ్నిబీజం కనుక ఆ రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనానికి కావలసినటువంటి ఆ ప్రకంపనలు శరీరమునందు ఏర్పడతాయి అని. అందుచేతనే దకారము చేత దైత్యనాశనం అవుతుంది, ఉకారము చేత దుర్గలో ద దైత్యనాశనం, ఉ విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి, ఇక ఆ కార్యము పూర్తవదు, ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షరక్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దు దకార ఉకారములు, దుర్గ ర అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖరూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖరూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గ. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి గ అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది.
ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షస నాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం పాపనాశనం రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతాస్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఆమె బాహ్యమునందు దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించింది, అందుకు దుర్గా అని పేరు వచ్చింది. కేవలం రాక్షస సంహారం చేసింది కాబట్టి దుర్గా కాదు, ఆ దుర్గా అన్న నామాన్ని ఒక్కసారి ప్రతిరోజు పలికినంత మాత్రం చేత ఇంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కనుక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళా అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం, గడియ అని. తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య మొక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు ఒక కొయ్య ముక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడ్డం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని నీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళా స్తోత్రమని పేరు. అందుకే ఆ స్తోత్రానికి అర్గళా అని పేరు వచ్చింది ప్రత్యేకంగా. అటువంటి అర్గళా స్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థమవుతుంది. ఆ చండీ పరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే చెడి కోపనే ఇది చండీ. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు తల్లికి, కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికొస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఈ 9 రోజులు దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు ఏ ఒక్కరోజు కూడా దుర్గా అని అనకుండా గడవకూడదు. కనీసంలో కనీసం దుర్గాయీ నమః అనకపోతే ఎప్పుడో అప్పుడు దుర్గా అంటూ ఉండాలి. నాకు తెలిసి నా చిన్నతనంలో మా పెద్దనాన్నగారు వాళ్ళు భోజనం చేసి ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయం తీసి ఆ వీపు తుడుచుకుంటూ దుర్గా 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 అని అరుస్తుండేవారు. ఏమిట్రా వీళ్ళు ఇలా అరుస్తుంటారు అనుకుంటుండేవాడిని. వాళ్ళు దుర్గా దుర్గా అని ఎందుకనేవారో తరువాతి కాలంలో అర్థమైంది. దుర్గా అని రోజు ఒక్క మాటైనా అనాలి. ఎందుకు అలా అనాలి అంటే ఏదో ఆవిడ అనుగ్రహం అని కాదు, అలా అంటే ఆవిడ సంతోషిస్తుంది అని కాదు దాని అర్థం.
దుర్గా అనేటటువంటి నామానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. మీరు ఒక లక్షణం చూడండి, మీరు తెలిసి కానీ తెలియక కానీ మీరు ఒక వ్యవస్థలో వేలు పెట్టారనుకోండి అది పలుకుతుంది. మీరు 108 అనేటటువంటి ఒక సంఖ్యతో ఫోన్ చేశారనుకోండి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రమాదకాలంలో వైద్యశాలకి తీసుకెళ్లవలసినటువంటి ఒక వాహనం వచ్చి అక్కడ నిలబడుతుంది. అలాగే మీరిప్పుడు ఇలా సభ నడుస్తుంటే అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరరావు గారు నడిచారనుకోండి, నేను ఇలా తిరిగి చూస్తాను. ఆ నామానికి ఆ శక్తి ఉంటుంది, నామము నామిని తీసుకొస్తుంది. ఇది లౌకిక ప్రయోజనం. ఆంతర ప్రయోజనం ఒకటి ఉంటుంది, భగవన్నామములను పలకడం చేత కొన్ని విశేషమైనటువంటి ఉపకారములు జరుగుతాయి. దుర్గానామమునందు కొన్ని విశేషమైనటువంటి శక్తులు ప్రోది చేయబడి ఉంటాయి. దుర్గా ఎందుకు పిలుస్తారంటే అమ్మవారిని దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అని పేరు ఆవిడికి. దుర్గతిం గమయతి దూరయతి, దుర్గతిని దూరం చేస్తుంది. దుర్గతిని దూరం చేస్తుంది అంటే సద్గతినిస్తుంది అని అర్థం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సద్గతి ప్రదా అని ఒక నామం. సద్గతి దుర్గతి ఈ రెండిటికి ఏమిటి తేడా అంటే, మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి, జీవుడు అనేకమైన శరీరం, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇంట్లోకి వస్తే ఏమవుతుంది, ఈ ఒక్క ఉపకరణంలో చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు, దుర్గా సప్తశతి చదవాలో తెలుసుకుంటాడు, దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది, అది చండీ హోమం చేస్తుందా, అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా, చేసే ప్రవచనాన్ని వినగలదా, వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు ఒక హద్దు ఎంతవరకు వెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు గత జన్మలలో ఏవో పుణ్యం చేశారు, చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు దేవతలు అనబడేటటువంటి పదవుల యందు కూర్చున్నారు. అలా కూర్చున్నారు కాబట్టి కొంతకాలం ఆ దేవతా పదవులలో కూర్చుంటే వాళ్ళ పుణ్యం అయిపోతుంది, అయిపోతే మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. పోనీ అలా పడిపోకుండా ఇంకా పుణ్యం చేసుకుంటూనే ఉందాం అనుకున్నారనుకోండి, కుదరదు. వాళ్ళకి కర్మాచరణ మనకు అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజ చేయడం ఇలాంటివేమీ వాళ్ళకు కుదరవు, వాళ్ళు చెయ్యకూడదు. వాళ్ళకి కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ చేసే అధికారం లేదు, ఉన్న పుణ్యం పోతుంది. కానీ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే, మిగిలిన ఏ శరీరము కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడమన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడెరగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకో ఇంత గొప్పది అని నేను మా ఇంట్లో పెంపుడు కుక్క దగ్గర కూర్చుని తల బద్దలు కొట్టుకున్నాను అనుకోండి, అది అనగలదా దుర్గా అని? అది అనలేదు. దుర్గా అని నమ్మో నమ్మకో ఎవరో అన్నాడు ఒక్కడు, అంతే వాడు పొందుతాడు అనుగ్రహాన్ని. అది అలా ఉచ్చరించగలిగినటువంటి స్వరపేటిక ఒక్క మనుష్య ఉపాధికే ఉంది, ఇతర ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు, 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రపదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్నంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకునట కొరకు. ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది.
ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు. జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో, నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరణం తత్వజీవితమతి చేయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు అంటే అది ఆయన ఆర్తి. అరే తామరాకు మీద నీటి బుట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా నీ ఇంట్లోనే ఇంతకుముందు నువ్వు యజమానివి, శరీరం విడిచిపెట్టావు, మళ్ళీ ఆ ఇంటికే కాపలా కుక్కగా వచ్చావు, ఒక్క 10 రూపాయలు దానం చేయడానికి నీకు అధికారం లేదు. ఎలా ముట్టుకుంటావు? ద్రవ్యం ముట్టుకోలేవు. ఆఖరికి ఇంటికి వచ్చినటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టలేవు, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, భగవన్నామం పలకగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, శారదానవరాత్రులు వస్తున్నాయంటే చండీహోమం చెయ్యగలవు, దుర్గా సప్తశతీ పారాయణ చెయ్యగలవు, అథవా చండీహోమం చేస్తూ ఉంటే వెళ్ళి కూర్చుని సప్తశతీ పారాయణ వినగలవు. ఏది మిగిలిన ప్రాణులకు అధికారమేది? కాబట్టి మనుష్య ప్రాణికి ఇంత గొప్పతనం ఉంది. ఇంత గొప్పతనం పోయేటటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అంటే పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. శరీరం ఎలా వచ్చిందో, ఇంత గొప్ప ఉపకరణం ఎలా వచ్చిందో, ఈ ఉపకరణంతో పాటే దీన్ని పాడు చేసేది కూడా ఒకటి వస్తుంది మనతో పాటే. అందుకే మీరు ఒక చమత్కారంగా ఉంటాయి కొన్ని కొన్ని దేవాలయాలు. మీరు తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది తిరుపతి పట్టణంలో. తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఇలా పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఉంటారు. మీరు కాళ్ళ దగ్గర చూడండి, పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉండి ఎదురుగుండా ఉన్న గోడ మీద నాభికమలంలోంచి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కనపడతారు. ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు అని మీరు అడిగారనుకోండి, మధుకైటభులు అని చెప్తారు. వాళ్ళిద్దరు రాక్షసులు. ఒక దేవాలయంలో ఇద్దరు రాక్షసులు కూడా ఉండవలసిన అవసరమేముంది? వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. కావాలంటే మీరు గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళిద్దరు ఎవరని. వాళ్ళిద్దరు మధుకైటభులు, వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా మధుకైటభులు? సృష్టి ప్రారంభమునందు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ఎందున్నారు. యోగ నిద్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తామసిక నిద్ర కాదు అని. నేను నిద్రపోయాను అనుకోండి, ఒళ్ళు తెలియకుండా పరవశాన్ని పొందుతాను. శ్రీ మహావిష్ణువు నిద్రపోవడానికి ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. దక్షిణాయనంలో ఆయన పడుకుంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. పడుకున్నది శయన ఏకాదశి, లేచింది ఉద్ధాన ఏకాదశి. భగవంతుడు కూడా అలా పడుకుని నిద్రపోతుంటే ఇక లోకాలని చూసేవాడేవాడు. రాక్షసులు ప్రబలిపోరా సమయంలో, మరి ఆయన పడుకోవడం ఏమిటి, లేవడం ఏమిటి, ఆయనకి తమోగుణం ఉన్నట్టే? కాదు, అది తామసికమైనటువంటి నిద్ర కాదు. విష్ణువు యొక్క నిద్ర, ఆ నిద్ర యోగ నిద్ర. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్ర ముద్రగా పట్టి అందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తాడు. అది ఉపాసనాకాలం దక్షిణాయనమంతా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయనిచ్చింది, అది ఎంగిలి. ఆయనది ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమి లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా సొంతమా? ఈశ్వర కృప, ఈ ప్రచోదనం, ఈశ్వర కృప, ఊపిరి. ఆ ఊపిరి తీయని నాడు వాక్య ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరి తీస్తున్నానంటే ఆయన అనుగ్రహం. ఆయనది ఆయనకి నైవేద్యం పెడుతున్నాను తప్ప కొత్తగా నాదేం లేదు. నాదేమీ లేదు, ఇది ఈశ్వరానుగ్రహం అన్న సాత్విక బుద్ధితో చేస్తున్నాడా, ఇది నాది అన్న రజోగుణంతో చేస్తున్నాడా, ఇది చూస్తుంటాడు కళ్ళు మూసుకుని లోకంటితో లోపలికి చూస్తుంటాడు. మన లోపలికి తన లోపలి కంటితో చూస్తాడు. అలా చూడ్డాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. సృష్టి ప్రారంభ కాలమనందు విష్ణువు,
అలా పడుకుని ఉన్నాడు. అలా పడుకుని నిద్రపోతుంటే ఆయన చివి ఎందు మలం చేరింది. శాస్త్రం అంగీకరించింది, నిద్రపోయి లేస్తే దేవాలయానికి వెళ్ళవద్దు, మంచి పని చేయకూడదు. నిద్రపోయి లేచి గబగబా భగవద్గీత చదవకూడదు, నిద్రపోయి లేచి నువ్వు మంచి గ్రంథం చదవాలంటే స్నానం చేయాలి. అథవా నీకు ఒంట్లో బాగుండకపోతే శాస్త్రం ఏం నిర్దేశించో అది చెయ్యాలి, విభూతి అన్నా చల్లుకోవాలి. గోవిందేతి సదా స్నానం, లేదా గోవిందా 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 అంటే స్నానం చేసినట్టు. అంటే స్నానం మానేసి గోవిందానమని నా ఉద్దేశ్యం కాదు, స్నానం చెయ్యలేని స్థితి వస్తే, ఏ జ్వరమో వస్తే, పడిశం పడితే అప్పుడు గోవిందా 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 అని పుస్తకం ముట్టుకో. నువ్వు ఒక గ్రంథ పఠనం చేసేటప్పుడు నిద్రపోయి లేస్తే స్నానం ఎందుకు చెయ్యాలి? స్నానం ఎందుకు చెయ్యాలి అంటే అదేదో ఇతరుల్ని బాధ పెట్టడానికి మూఢాచారంగా పెట్టలేదు. నువ్వు లోపలి విషయం తెలుసుకోకుండా నీకెంత అర్థమైందో అంత పరిజ్ఞానంతో దాన్ని మూఢాచారం అని పిలవకూడదు, అది ప్రమాదకరమైన పోకడ లోకంలో, అలా అనకూడదు. నిద్రపోతే శరీరములోని నవరంధ్రముల నుండి స్వేదరంధ్రముల నుండి మలము ఉత్పన్నమవుతుంది, వెలికి బయటికి వస్తుంది. నిద్రపోయాననుకోండి, అన్నం తిని చెవిలో ఉన్నటువంటి మలమంతా పైకొచ్చి ముద్దగా చేరుతుంది, గులిబి చేరిందండి అంటారు, ముక్కులో మలం చేరుతుంది. అలాగే చెమట అంతా చేరి మలం ఊరుతుంది. రాత్రి నిద్రపోయి లేస్తే కంటిలో ఉన్న మలినమంతా పక్కకి పుసిగా చేరుతుంది, శరీరమంతా మలినగ్రస్తమైంది. స్నానము చేత శౌచం కలుగుతుంది. ఆ శౌచాన్ని పొందితే తప్ప నువ్వు ఈశ్వర కార్యంలో నిలబడడానికి మనసుకు యోగ్యత ఉండదు, అది ఆవలిస్తూ ఉంటుంది లేకపోతే. కాబట్టి స్నానం చేసి అక్కడికి వెళ్ళు అంటారు. ఇప్పుడు నిద్రపోవడం ఎంత సహజమో, చెవిలో మలం ఏర్పడడం అంతే సహజమా కాదా? అలాగే విష్ణువు ఎప్పుడు ఉన్నారో అప్పుడే ఆయన చెవిలో మలం కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఆ రాక్షసులు ఇద్దరు? చెవి మలంలోంచి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి పేరు మధు కైటభ. వాళ్ళ పేర్లు మధు కైటభ అన్న మాటలకు అర్థం ఏమిటో తెలుసా? తాత్వికంగా విచారణ చెయ్యాలి. ఇప్పుడు మధు కైటభ అన్న మాటకు అర్థం ఏంటంటే, మధు అంటే తేనె, తేనె చుక్క తీసుకొచ్చి ఇక్కడ వేశాననుకోండి, ఇలాగా ఓ గంట పోయిన తర్వాత చూశాననుకోండి, దాని చుట్టూ చీమలు చేరుతాయి, దాని మీదకి ఎక్కవు, దాని చుట్టూ చేరుతాయి, చేరి అన్ని వైపుల నుంచి నాకి దాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మంచి నిద్రపోతున్నంత పరవశంతో నాకుతుంటాయి ఆ తేనిని. ఆ మధు అదే నేను. ఒక్క నేను ఉందనుకోండి ఎన్ని నాదులు ఉంటాయో దానికి. నేను అన్నాననుకోండి, నా లాల్చి, నా వాచి, నా రుద్రాక్షమాల, నా పూలదండ, నా ఉత్తరీయం, నా పంచ, ఎన్నొచ్చాయి. ఒక్క మధుబిందువుకు, ఒక్క నేనుకి అనేకమైన నాదులు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా పుస్తకం, నా భార్య, నా డబ్బు, ఇన్ని మాటలు నే, ఒక్క నేనుకి ఇన్ని నాదులు. ఇన్ని మాటలు నాది 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 అంటున్నానో, అన్ని మాటలు ఈశ్వరుడి నుంచి వెనకడుగు వేసి దూరమైపోతున్నాను. ఇదే ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో, నాన్నగారు లోకాలన్నీ గెలిచానంటారు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలుబనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులు ఆవ్వురం ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు. లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఇది చెప్పింది సనాతన ధర్మం. అందరం మేమంతా ఒకటే కుటుంబం. అందుకే శంకరాచార్యులు వారు కాశీ వెడితే నాకే అన్నం పెట్టు, మా నా శిష్యులకి అన్నం పెట్టడం లేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, మా ఇల్లు మూడు లోకాలు, అందరికీ అన్నం పెట్టమ్మా అన్నారు. అది వసుధైవ కుటుంబకం. అందరూ అన్నం తినాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదున్నదో అది సనాతన ధర్మం తప్ప, కొంతమందే బాగుండాలని కోరుకోవడం ఈ ధర్మానికి తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేవలం మనుష్యులు కాదు, శం ద్విపదే, శం చతుష్పదే, రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున్నవి, అన్నీ బాగుండాలి. అంతే తప్ప ఎవరో కొద్ది మనుష్యులు బాగుంటే చాలు, పశువులు పోయినా పర్వాలేదు, అలా అనదు. విశాల హృదయంతో మాట్లాడుతుంది. అటువంటి ధర్మమునందు ఈ ఉపాధి చాలా గొప్పది. కానీ ఈ ఉపాధితో పాటే సహజంగా వచ్చింది ఒకటి, ఏమిటో తెలుసా? వాసన. అందుకే
గోవిందరాజస్వామి వారి గుళ్ళో స్వామివారితో పాటు మధుకైటభులు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో భగవంతుడి ప్రతికూల శక్తులు కూడా అప్పుడే ఉన్నాయి. చాలా మంది ఓ మాట అంటుంటారు, ఏమండి ఏమిటో ధ్యానం మొదలుపెట్టామండి, భక్తితో ఉన్నాం కానండి ఇంకా నాలో కొద్దిగా ఈ లక్షణాలు పోవట్లేదండి, అహంకారం ఉండిపోయిందండి, నేనన్న భావన ఉండిపోతోందండి, నా వాళ్ళు నాది అన్న భావన ఉండిపోతోందండి అంటారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈశ్వరుడు ఎంతటి సహజంగా ఉన్నాడో అంత సహజంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పోవడానికి ఈయన కాళ్ళు పట్టుకోవాలి. ఈయన కాళ్ళు పట్టుకోవడంలో వచ్చిన వైక్లభ్యంలో ఏమైందంటే కోట్ల సంవత్సరాలుగా మనసుకి ఒక బలం ఉంటుంది, దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సిమా. మనసుకి ఒక బలం ఉంటుంది, దాన్ని వాసన అంటారు. శరీరం పడిపోతుంది, మనసు వాసన నొదలదు. వాసన అంటే ఏమిటో తెలుసా, రుచిని దాచుకుంటుంది లోపల. దానికి రెండు లక్షణాలు ఉంటాయి, రుచి వాసన. మీరు ఎప్పుడైనా కొంచెం గమనించండి, మీ మనసుని మీరు గమనించే ప్రయత్నం చేయండి, మీకు అందుతుంది. రుచి అంటే దానికి అది, దాని లక్షణం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతం. అది ఇప్పుడు ఏదో చెప్తుంది అయిపోతుంది, వదిలేస్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది. కన్ను చూడొచ్చు, కంటి లోపల రెటీనా చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే, చెవి చూడొచ్చు, చెవి లోపల కర్ణభేరి చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే, ఎదురుగుండా కనపడేటట్టుగా తెర మీద చూపిస్తారు. నా మనసు చూపించండి అంటే చూపించలేరు, అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఒక్క రెండు నిమిషాలు ఆగారు వదిలిపెట్టేసి ఇంకోటి తీసుకొస్తుంది, అది వదిలిపెడుతుంది ఇంకోటి తీసుకొస్తుంది. అందుకే మనుష్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, ఎందుకంటే లోపల ఉన్న మనస్సు యొక్క బలం అది. భగవత్ సంబంధం అయితే తరించిపోతాడు, ఇచ్చకాయ బుచ్చకాయ మాటలైతే పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు వాసనా బలాన్ని పట్టుకుంటుంది అది. రుచి అంటే ఏదో ఒక దాన్ని అనుభవించమంటుంది, అది ఊరికినే కూర్చోదు, ఒత్తిడి చేస్తుంది, ఏదో ఒకటి అనుభవించాలి. ఈ కంటితో అలా చూస్తూ అది బాగుంది అంటుంది, కాసేపు దాన్ని చూడాలి. విసిగెత్తింది అనుకోండి, చెవితో ఏదో వినాలి. చెవితో విసిగెత్తింది అనుకోండి, ఏదో దాన్ని ముట్టుకోవాలి. అది విసిగెత్తింది అనుకోండి, ఏదో తినాలి. అవసరం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఆకలి వేయనివ్వండి, వేయకపోయినివ్వండి, ఏమీ లేవనుకోండి ఇంట్లో పిండి వంటలు అవి. ఆవకాయ పెచ్చు కొడుకు తినేస్తాడు, ఎందుకు పోనీ ఆకలి వేసిందా అని అడిగి అనుకోండి, లేదు, ఏదో ఒక ఇంద్రియాన్ని సుఖపెట్టాలి, అనుభవించాలి, తినేస్తాడు. మళ్ళీ మళ్ళీ చూస్తూ కూర్చుంటాడు. చేతిలో ఒక్కసారి ఇలా పట్టుకుని నొక్కడం మొదలు పెడితే 108 సార్లు మీకు రకరకాలు చూపించగలిగినవి ఎన్నో వచ్చాయి కలియుగం యొక్క లక్షణం. కాబట్టి అవన్నీ చూస్తూ కూర్చుంటాడు, అయిపోతూ ఉంటుంది జీవితకాలం, ఏ ఉపాసన ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. ఇందులో రుచి చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది, ఆ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ వదిలిపెట్టేస్తుంది. దానికి ఉన్న లక్షణం అది. ఓ పనసపొట్టు కూర తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. ఓ ఒడియన్ తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. కానీ కొన్ని కొన్నిటిని వదలదు, గట్టిగా పట్టుకుంటుంది, అది కావాలి, అది కావాలి, అది కావాలి, మళ్ళీ 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 దాన్నే అడుగుతూ ఉంటుంది. దీన్ని వాసన అంటుంది శాస్త్రం. మనసు ఏం చేస్తుందంటే గట్టిగా పట్టేసుకుంటుంది కొన్నిటిని. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఉంటాయి అంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. ఊపిరి ఎంత మెల్లగా జాగ్రత్తగా నియంత్రిస్తే మనసంత జాగ్రత్తగా నిలబడుతుంది. అందుకే పూజలో ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది, ఊపిరి వేగం తగ్గితే. ఇప్పుడు ఆఖరి ఊపిరి తీస్తూ ఉంటాడు, లేదా ఆఖరిసారి వదులుతూ ఉంటాడు. ఏదైనా మృత్యువేగా, ఆఖరిసారి తీశాడు వదలలేదు చచ్చిపోయాడు, ఆఖరిసారి వదిలేడు తీలేదు చచ్చిపోయాడు. ఆఖరిసారి తీసేటప్పుడు కానీ ఆఖరిసారి వదిలేటప్పుడు కానీ మనసుకు ఒక లక్షణం ఉంటుంది. యమదూతలు కంటికి కనపడుతుంటే అది భయపడుతుంది, ఓ నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందని. కపవాత పైచముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతును శ్రమ చేత పిలువలేను. నేనే చూశా ఈ మధ్యకాలంలో కూడా నిష్కారణంగా భయపడతాడు, బాబోయ్ పావు 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 నరుస్తాడు. అక్కడ ఏమీ ఉండదు, ఏది పావేది పావేది అంటే అబ్బో గోడ మీద పావు అరవకో, కరుస్తుంది కరుస్తుంది అంటాడు. ఈ మధ్య కూడా చూశాను నేను, ఆ దూతలు వచ్చినప్పుడు అటువంటి విచిత్రాలు జరుగుతాయి. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు పిలుస్తున్నారంటాడు, లేచిపోతుంటాడు మనసం మించి.
అయిపోతోంది కాలమని గుర్తు, వెళ్ళిపోతున్నాడని గుర్తు, శాస్త్రం సంకేతాలు చెప్పింది. ఆ వెళ్ళిపోయే ముందు ఇక ఆఖరి ఊపిరి దగ్గరికి వచ్చేసేటప్పటికి చక్క పెట్టేసుకుంటుంది. మనం చూడండి, ప్రయాణం జరుగుతున్నంతసేపు కూర్చుంటాను రైల్లో, మనం దిగిపోవలసిన కాకినాడ వచ్చేస్తోంది అనుకోండి, మనం పడుకున్న అమెరిక కింద పెట్టుకున్న పెట్లన్నీ బయటికి లాగడం మొదలు పెడతాం, ఇక దిగిపోవాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే మృత్యువునందు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి లాగేసుకుంటుంది. కంటి నుండి చూసే శక్తిని లాక్కుంటుంది, చెవి నుండి వినే శక్తిని లాగేసుకుంటుంది. అందుకే ఇక పిలిచినా పలకడు, అని అరుస్తూ ఉంటాడు. లాక్కుని ఎట్నుంచి బయటికి వెళ్ళాలని చూస్తుంది, అప్పుడు ఉపాసనా సిద్ధి. భగవద్భక్తి తత్పరుడైతే ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. ఆ భక్తి కుదురుకున్నవాడు కాకపోతే తిరిగి 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 ఈ రోమకూపంలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం కదది, వెంట్రుక పుట్టిందంటే కన్న ఉంది కదండి, చెమట పట్టిందంటే అందులోంచి బయటకు వచ్చి అమరిక ఉందిగా, కన్న ఉందిగా, అందులోంచి వెళ్ళిపోతాడు బయటికి. ఎట్నుంచి ఎడతాడో తెలియదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే, శరీరంతో పాటుగా అది వాసనని మాత్రం వదిలిపెట్టదు, పట్టుకెడుతుంది. అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉండగా నాకు అయ్యప్ప స్వామి దేవాలయం మీద విపరీతమైన ప్రీతి పెంచేసుకున్నాను అనుకోండి, అది ఉత్తమగతికి మార్గం అవుతుంది. ఒక దేవాలయం మీద అనురక్తి, శాస్త్రం మీద అనురక్తి, ఉపాసన మీద అనురక్తి, గురువు యందు భక్తి, ఈశ్వరుని యందు భక్తి, ఇవి ఉత్తమగతులకు కారణములు. అవి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మీద, కొడుకు మీద, భార్య మీద, శత్రువు మీద ద్వేషంతో ఏ దేనిని బాగా పట్టుకున్నాడో బతికుండగా అది ఆఖరి ఊపిరిలో తలుచుకుంటుంది. అందుకే నరజన్మకి పునర్జన్మలో ఈశ్వరాధికారం ఉండదు, ఈశ్వరుడు జోక్యం చేసుకోడు నరుడికి పునర్జన్మలో. తీర్పు మనసే చెప్తుంది. అందుకే భగవద్గీతలో ఆ మాట వాడారు, మనిషి బంధనంలో పడిపోయిన ఉన్నతిని పొందిన కారణమెవరు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సొక్కటే కారణము. నీ ఆఖరి ఊపిరిలో దేనిని స్మరించి విడిచిపెట్టేశావు? కొడుకుని తలుచుకున్నాను, కొడుకు మీదంత అనురక్తి కదా, వెళ్ళు కొడుకు దగ్గరే ఉండు, ఆ ఇంటి కుక్కగానే వస్తాడు. తిరియక్కుగా పంపిస్తారంటే వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా రావాలి, ఓ కుక్కగా వెళ్ళి ఆ ఇంట్లో చేరుతాడు. నరుడు నరుడుగా పుడతాడన్న మాట పరమ తప్పు, నరుడు నరుడిగా రాడు. వేదాంతంలో ఆ మాట లేదు. నరుడు చేసినటువంటి పాపపుణ్యములు ఆఖరి సంకల్పాన్ని బట్టి వస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికీ పునర్జన్మ ఎలా ఉంటుంది అనేటటువంటిది నిర్వచనం చేయడం చాలా కష్టం. బ్రతికుండగా దేన్ని గట్టిగా పట్టుకున్నాడో ఆ వాసనాబలమే మళ్ళీ పుట్టుకకి కారణమవుతుంది. శాస్త్రాన్ని పట్టుకున్నాడు, ఒరే నువ్వు మళ్ళీ బాగా శాస్త్రం చదువుకుని తొందర తొందరగా నన్ను చేరుకోవడానికి వీలుగా మహాపండితుడైనటువంటి పరమభక్తుడైన వాడి కడుపున నిన్ను పుట్టిస్తున్నానని పంపిస్తాడు. ఆ ఉపాధి అవసరం ఉందనుకుంటే కదండి ఈశ్వరుడు మళ్ళీ ఇవ్వడం. అది మళ్ళీ ఇవ్వాలా వద్దా అన్నది దీన్ని ఎలా వాడారన్న దాన్ని బట్టి ఉంటుంది, ఎలా వాడారన్నది వాసనాబలాన్ని బట్టి తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు ఒక ప్రక్రియ చేస్తారు, అన్నప్రాశన చేసేటప్పుడు ఈ శరీరం అన్నవికారం, వీడికి అన్నం పెట్టి పెంచుతున్నా వీడి బలం పెరుగుతుంది. వీడి వాసనాబలం ఏమిటి? వీడు ఏం తెచ్చుకున్నాడు మనసు? ఆ మనసులో వాసన ఏముంది గత జన్మలది? దేని మీద అనురక్తి ఉంది వీడికి అని పెట్టకూడనివి కూడా కొన్ని పెడతారు. అక్కడ ఏదో బంగారం తీసుకొచ్చి పెడతారు, డబ్బులు తీసుకొచ్చి పెడతారు, భగవద్గీత అక్కడ పెడతారు, ఏదో జపమాల అక్కడ పెడతారు, పిల్లాన్ని విడిచి పెడతారు. వాడు పాకుతూ వచ్చి వస్తువులన్నీ చూసి దేని మీద అనురక్తి ఉందో దాని మీద చేయేస్తాడు. ఆ అనురక్తి ఎక్కడితో తెలుసా? ఈ జన్మది కాదు, ఇప్పుడు తెలియవడిక వస్తువులు. గత జన్మలో మనసుకి వాసనాబలం ఉంది, దానికి ఆ వస్తువు మీద ప్రీతి ఉంది. వాడు డబ్బులు ముట్టుకున్నాడనుకోండి తండ్రి సంతోషపడిపోకూడదు. వాడు ఎలా ఆర్జిస్తాడో అని ధర్మ ప్రబోధం బాగా చేయించాలి, రామాయణం వాడికి బాగా నేర్పాలి, లేకపోతే వంశం నాశనం అయిపోతుంది వాడి వల్ల. వాడు జపమాల పట్టుకున్నాడనుకోండి ఈ జన్మలో వాడికి వాసన పాడైపోకుండా వాడు తరించడానికి వాడికి మంచి గ్రంథాలు పఠింపచేయాలి.
వాడు చక్కగా జపం చేసుకుని ధ్యాన నిష్ట పొందుతాడని గుర్తు. మనసులో ఉన్న వాసనాబలాన్ని పట్టుకోవడానికి కొన్ని ప్రక్రియలను పెట్టించింది శాస్త్రం. అంతేగాని ఏదో వెర్రికి వేళాకోళానికి పెట్టిన వస్తువులు కావు అవి. వాసనాబలం ఏదుందో అది మనిషిని పాడు చేసేస్తుంది. రుచి వాసన, రుచి వాసన, ఇదే మనసు యొక్క పని. అది అనుభవించి ఎలా ఉంటుందో అనుభవిస్తుంది, బాగుంది, పట్రా 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 తినేస్తుంది. అక్కర్లేనిది లేదు, ఒక్క తీపిలో ఇన్ని తీపులు, ఇన్ని తీపులు తింటుంది. ఏదో ఒక తీపి మీద అనురక్తి పెంచుకుంటుంది. తిరుమల వెళ్ళావు, ప్రసాదం ఇచ్చారు, నీకేం కావాలి? అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవాలి. నేను 1986లో వచ్చినప్పుడు ఇందులో జీడిపప్పు ఇంత ఎక్కువ ఉండేదండి అన్నమాట. నీకెందుకు అప్పుడున్న ఓపిక ఇప్పుడుందా నీకు? అప్పుడైనా ఇప్పుడైనా అందులో ఉన్నది ఈశ్వర కటాక్షం అంతే. అందులోంచి నీకు కావలసింది ఈశ్వరుడి ప్రసాదం కావాలి. అది నువ్వు ఎక్కడో అన్నం అమ్ముకునే వాళ్ళ దగ్గర కొనుక్కున్న మసాలా దోశ కాదది, అది ఈశ్వరుడి యొక్క కృప. ప్రసాద తిరస్కారం చెయ్యొద్దంటారు. ఎందుకని? ప్రసాదం యొక్క గుణగణాలు ఎంచరు, ప్రసాదం లోపల ఉన్న ఈశ్వరానుగ్రహాన్ని చూస్తారు. అందుకే లోపలికి పట్టుకెడుతుంటే కళ్ళకద్దు కోరు, ఈశ్వరుడికి చూపించి తెస్తే కళ్ళకద్దుకుని చెప్పులు ఇప్పి నోట్లో వేసుకుంటారు. అది ఈశ్వర కృప లోపలికి వెడితే మనసులో ఆరోవంతై ప్రభావితం చేస్తుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు వాసన పాడు చేసేస్తోంది.